हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। ఒక్కోసారి మన స్కిన్ అనేది చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇలా న్యాచురల్గా మనం ఇంట్లోనే సింపుల్గా ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుని మనం అప్లై చేసుకున్నట్లయితే ఫేస్లో గ్లో అనేది చక్కగా వస్తుంది, అంతేకాకుండా స్పాట్స్ కూడా క్లియర్ అవుతాయి। ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సింది అలోవెరా జెల్, పసుపు, అలాగే లెమన్। ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాం। ఈ ఫేస్ ప్యాక్ ని మనం వీక్లీ ట్వైస్ కాని థ్రైస్ కాని యూస్ చేయొచ్చు। అలా యూస్ చేయడం వల్న మన ఫేస్ అనేది చాలా చక్కగా గ్లో అవుతుంది, అంతే కాకుండా మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కూడా రిమూవ్ అవుతాయి। ఇప్పుడు ఒక బౌల్ లోకి ముందుగా 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। ఈ పసుపు మన స్కిన్ మీద ఉన్న యాస్నే స్కార్స్ ని రిమూవ్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది। నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను। అలోవెరా జెల్ అనేది మన స్కిన్ ని చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే స్మూతెన్ చేస్తుంది। నెక్స్ట్ మనం దీనిలో లెమన్ యాడ్ చేసుకోవాలి। లెమన్ లో మనకి విటమిన్ సి ఉంటుంది, మనందరికీ తెలుసు, అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది। సో మనకి స్కిన్ డ్యామేజ్ అనేది చాలా బాగా తగ్గుతుంది, ముడతలు రావడం కూడా తగ్గుతుంది। దీనిలో హై పిహెచ్ లెవెల్స్ ఉండడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఆయిల్స్ కూడా రిడ్యూస్ అవుతాయి, స్కిన్ లైటన్ చేస్తుంది। సో అంటే ఇది మనకి నేచురల్ బ్లీచర్గా పనిచేస్తుంది అన్నమాట। ఇప్పుడు దీనిలో నేను హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను। మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది। సో దీన్ని వచ్చేసి మనం కరెక్ట్గా ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే ప్యాక్ అనేది మన ఫేస్కి చక్కగా అప్లై అవుతుంది। ఇప్పుడు దీన్ని మనం బ్రష్ హెల్ప్తో కానీ లేకపోతే హ్యాండ్తో అయినా మనం ఫేస్కి అలాగే నెక్కి చక్కగా అప్లై చేసుకోవాలి। 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి। మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। సో నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు।